नमस्ते अभी वेलकम टू 41 डेज चैनल मैं सिंप्लीफिकेशन स्टार्ट सिंप्लीफिकेशन फ्रैक्शन पार्ट्स डिस्कस अंटे सिंप्लीफिकेशन अंटे चाल रकाल सिंप्लीफिकेशन उ मैं इक टॉपिक वाइज वेदा भिन्नाल डेसिमल्स फार्मूलास मीद स्क्वेयर रूट्स क्यूब रूट्स इला रोजू क्लास वेदाजुटे फ्रैक्शन ఆల్రెడీ మనం అర్థమెటిక్లో భిన్నాలు ఐ మీన్ ఫ్రాక్షన్స్ అనే టాపిక్ డిస్కస్ చేయడం జరిగింది. అసలు భిన్నం అంటే ఏంటి, భిన్నాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఆ భిన్నాల మధ్య వచ్చే సమ్స్ దట్టు వాటి మధ్య ఏది పెద్ద భిన్నం ఏది చిన్న భిన్నం అండ్ చిన్న చిన్న భిన్నం అండ్ ఇంకా చెప్పాలంటే ఎల్సిఎం ఎలా కడతారు, జీసీడి ఎలా కడతారు అనేది డిస్కస్ చేయడం జరిగిపోయింది. మరి ఏంటి సార్ స్పెషల్గా చెప్పేది అంటే వాటిని అంటే భిన్నాలను యూజ్ చేసి సింప్లిఫికేషన్స్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, అలా అడిగితే వాటిని ఎలా సాల్వ్ చేయాలనేది ఈ రోజు కాస్త డిస్కస్ చేద్దాం. సింప్లిఫికేషన్ గురించి చెప్పుకుంటాం కాబట్టి ఆల్రెడీ అందరికీ తెలిసిందే, ఏదైనా సరే సింప్లిఫై చేసే ముందు ఒక బేసిక్ రూల్ అంటూ ఫాలో అవ్వాలి. దాన్ని ఏమనిపిస్తున్నారంటే బాడ్ మాస్ అంటే మనకి జనరల్గా గుర్తుండిపోద్ది. ఫస్ట్ ఏది అప్లై చేయాలి అంటే ప్లస్ అప్లై చేయాలా, లేదా ముందు సబ్ట్రాక్షన్ చేయాలా, లేదా ముందు డివిజన్ చేయాలా, లేదా ముందు మల్టిప్లికేషన్ చేయాలని. సో దానికోసం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ ఆర్డర్ ప్రకారం ఇచ్చిన ప్రాబ్లంలో అన్నీ ఉన్నా సరే ఈ ఆర్డర్ ప్రకారం బేస్ చేసుకుని వెళ్ళాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ ఇలా అడిగా 3 + 7 / 7 × 3 సో 3 వద్దు, మళ్ళీ ఏదో ఒకటి ఇద్దాం, 4 / 2 అండ్ -6 ఇలా క్వశ్చన్ ఏది ఇచ్చాను అనుకోండి. సో అక్కడ ప్లస్ ఉంది, ఇంటూ ఉంది, డివైడెడ్ బై ఉంది, మైనస్ ఉంది, వీటిలో ఏది అప్లై చేయాలి. వీటితో పాటు ఒక్కొక్కసారి బ్రాకెట్ ఇస్తుంటాడు, ఒక్కోసారి ఆఫ్ అని ఒక సింబల్ ఇస్తుంటాడు, ఒక్కోసారి వెన్నెలర్ అని చెప్పి మనకి పైన ఒక లైన్ ఇస్తుంటాడు, గీత ఇస్తాడు, ఆ గీత ఇలా ఇలాంటప్పుడు ఏ సింబల్ అంటే ఏది ముందు అప్లై చేయాలి అంటే ముందు వి అండ్ ఫర్ స్టాండ్ ఫర్ ఒక లైన్ ఇస్తాడు నన్ను, ఒక బార్ లాగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 - 4 ఇలా అన్నాడు అనుకోండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ నువ్వు చేయాల్సింది ఏంటి, ఆ మొత్తం సింప్లిఫికేషన్లో 3 - 4 చేయాలి. ఓకే, నెక్స్ట్ బి అంటే బ్రాకెట్. బి అంటే ఏంటమ్మా, బ్రాకెట్. సో మీకు బ్రాకెట్ డినోషన్ ఎలా ఉంటుందంటే ఓపెన్ బ్రాకెట్ ఉండొచ్చు, ఇలాగా కర్లీ బ్రాకెట్ ఉండొచ్చు, ఏ బ్రాకెట్ ఇచ్చినా సరే, లేదా క్లోజర్ బ్రాకెట్ కూడా అవ్వచ్చు. నీ ఏ ప్రిఫరెన్స్ ఇచ్చినా సరే ముందు ఫస్ట్ సెకండ్ ప్రిఫరెన్స్ దేనికి వెళ్ళిపోవాలి, బ్రాకెట్కి వెళ్ళిపోవాలి. అలా కాకుండా ఇక్కడ బార్ ఇవ్వకుండా ఓన్లీ బ్రాకెట్ ఉందనుకోండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి వెళ్ళాలన్నా బ్రాకెట్కి. బ్రాకెట్ గుర్తుపెట్టుకో. సో ఇక్కడ బ్రాకెట్ చెప్పేటప్పుడు కూడా మీకు బాగా గుర్తుపెట్టుకోండి, ఇలా టర్మ్స్ కనిపించాను అంటే ఒక బ్రాకెట్లో ఇంకో బ్రాకెట్, ఇంకో బ్రాకెట్లో ఇంకో బ్రాకెట్ ఉందనుకోండి, ఫస్ట్ మనం ఎక్కడ స్టార్ట్ చేయాలంటే ఈ బ్రాకెట్లో వాల్యూని స్టార్ట్ చేయాలి, తర్వాత ఈ బ్రాకెట్, తర్వాత ఈ బ్రాకెట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా క్వశ్చన్ ఇచ్చా 7 - 3 - 4 + 7 ఇలా ఉంది క్వశ్చన్. అప్పుడు మీరు ఏం చేయని చెప్పాను, లోపల బ్రాకెట్కి వెళ్ళిపోండి అని చెప్పాను. అంటే లోపల బ్రాకెట్కి వెళ్ళిపోతే ముందు 4 + 7 అంటే ఎంత అవుతుంది నాన్న, 3 - 4 + 7 అంటే 11 - 7. సో బ్రాకెట్ ఇలా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ దేనికి వెళ్ళిపోవాలి, దీనికి వెళ్ళాలి. 3 - 11 అంటే నువ్వు 11 నుంచి 3 తీ, ఎంత వస్తుంది, 8 వస్తుంది. బట్ పెద్దదానికి ఏ గుర్తుందమ్మా, మైనస్ గుర్తుంది, కాబట్టి వచ్చిన ఆన్సర్ కూడా ఏమొస్తుంది, మైనస్ గుర్తు వస్తుంది. అంటే 7 - -8 నన్ను -×- అవుద్ది. అంటే ఇప్పుడు ఎంత అయింది, 7 + 8, సో ఆన్సర్ 15. ఇలా సాల్వ్ చేస్తాం. అంటే బ్రాకెట్స్లో కూడా ఇంపార్టెన్స్ ఎలా ఇవ్వాలి, అందరూ కొంత బట్టి కొంతమంది బైహెడ్ చేస్తుంటారు, ఫస్ట్ బ్రాకెట్ ఏమో క్లోజ్ బ్రాకెట్ ఇవ్వాలి, తర్వాత ఏమో ఓపెన్, ఏం కాదు. బ్రాకెట్స్ ఇంపార్టెన్స్ ఎలా ఉంటుందంటే మన లోపల నుంచి మనం బయటకు వస్తాం, ఇంటర్నల్ నుంచి బయటకు రావాలి. అందులో లోపల ఉన్న ప్రతి బ్రాకెట్ని కంప్లీట్ చేసుకుంటూ బయటకు ట్రావెల్ చేయాలి. ఓకే, సో ఇది విధానం. సో ఫస్ట్ నేనేమో వెన్నెల అరటిపోయిన బార్కి ఇస్తాం, నెక్స్ట్ బ్రాకెట్కి ఇస్తాం, అండ్ థర్డ్ వన్ ఆఫ్, ఓఎఫ్ ఆఫ్. ఓఎఫ్ ఆఫ్ అంటే నథింగ్ బట్ మల్టిప్లికేషన్. అంటే చెప్తుంటాం కదా 2/3 ఆఫ్ 50 అని అడిగాను, సారీ 75 అన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటి, 2/3 ఆఫ్ అంటే అర్థం ఇంటూ అని అర్థం అమ్మా, 75. సో ఇది ఎన్నిసార్లు పోతుంది, 25 టైమ్స్ పోతుంది, ఎంత వేయాలి, 50 అని వేయాలి. సో ఆఫ్ అంటే ఏదో కాదు, ఆఫ్ నథింగ్ బట్ మల్టిప్లికేషనే. సో కానీ మల్టిప్లికేషన్కే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎప్పటి నుంచో మల్టిప్లికేషన్ కంటే ముందు ఎవరున్నారు, డివిజన్ ఉన్నారు. అందులో దీనికంటే ఇంపార్టెన్స్ ఇవ్వడం కోసం కొత్తగా పెట్టిన వర్డ్ ఏంటి, ఓఎఫ్ ఆఫ్. ఆఫ్ అంటే ఏంటి, నథింగ్ బట్ మల్టిప్లికేషనే. 2/5 ఆఫ్, 7/7 ఆఫ్, 7/6 ఆఫ్ అని పదం వచ్చిందంటే ఆఫ్ తీసేం పెట్టాలి నేను, అక్కడ మల్టిప్లికేషన్ పెట్టాలి. కింద ఉన్నది క్యాన్సిల్ అవుద్ది, పైన ఉన్నది మల్టిప్లై అవుద్ది. అండ్ నెక్స్ట్ డి అంటే డివిజన్. డి అంటే ఏంటన్నా,
డివిజన్ డివిజన్ అంటే తెలుసు కదా భాగహరించడం మీన్ భాగహారం అంటే నువ్వు దాన్ని డివైడ్ చేయాలి అంటే వన్స్ వెన్నులర్ వీలిసిన తర్వాత బ్రాకెట్స్ కానప్పుడు ఓఎఫ్ లేనప్పుడు ఇంక నెక్స్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తానన్నా డివిజన్ అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ అన్నింటిలో ఏమీ లేవు ఏముంది డివిజన్ ఉంది అంటే నువ్వు ఫస్ట్ దేనికి ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి డివిజన్కి ఇవ్వాలి ఇచ్చాననుకో 3 + 7 × 4/2 అంటే నథింగ్ బట్ 4/2 వాల్యూ ఎంతమ్మా 2 times పోతుంది 2 - 6 ఇలా వచ్చిందా నెక్స్ట్ మా సెకండ్ తర్వాత ఆప్షన్ దేనికి ఇవ్వాలంటే మల్టిప్లికేషన్ ఇవ్వాలరా నెక్స్ట్ ఆప్షన్ దేనికి ఇవ్వాలమ్మా మల్టిప్లికేషన్ అంటే గుణకారం తర్వాత ఆప్షన్ దేనికి ఇవ్వాలి గుణకారం మీన్ మల్టిప్లై చేయడానికి ఇవ్వాలి సో ఇక్కడ మల్టిప్లికేషన్ కనిపిస్తుంది సో చేస్తే ఎంతరా 3 + 7 × 2 = 14 - 6 ఓకే నెక్స్ట్ దేనికి వెళ్ళాలి అంటే ఎడిషన్కి వెళ్ళాలి క్వశ్చన్లో నీకు ఎడిషన్ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఎడిషన్ చేసుకుంటూ పోవాలి ఇప్పుడు 3 + 14 ఎంతమ్మా 17 - 6 ఇంకా మిగిలింది మైనస్ ఇక్కడ మిగిలింది కూడా సబ్ట్రాక్షన్ సబ్ట్రాక్షన్ అంటే ఏంటి మైనస్ అంటే తీసివేయాలి 4 17 6 చేస్తే 11 సో ఈ టోటల్ ఆన్సర్ ఎంత అంటే 11 అనమాట సో ఎప్పుడైనా సరే బాడ్మాస్ రూల్ ఐ మీన్ సింపుల్గా చేయాలి అంటే ప్లస్లు చేయడం రావాలి మైనస్ చేయడం రావాలి ఇంటూలు చేయడం రావాలి డివైడెడ్ బై చేయడం రావాలి డివైడెడ్ బై ఉంది అంటే నువ్వేం చేయాలి కరెక్ట్గా ఒక టేబుల్ని అప్లై చేసుకుని స్కాన్ చేసుకుంటూ వెళ్తావు మల్టిప్లికేషన్ అంటే ఓకే బట్ సబ్ట్రాక్షన్ చేసేప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో చిన్న దాంట్లో నుంచి పెద్ద తీస్తున్నావా పెద్ద దాంట్లో చిన్న తీస్తున్నావా పెద్ద దాంట్లో చిన్న తీస్తే ప్లస్సే ఉంటుంది అదే చిన్న దాంట్లో నుంచి పెద్ద తీస్తే మాత్రం మైనస్ వస్తుంది అదొక విషయం మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఓకే సో ఫస్ట్ వెన్నులర్ తర్వాత బ్రాకెట్ తర్వాత హాఫ్ తర్వాత మళ్ళీ డివిజన్ మల్టిప్లికేషన్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఇలా ఈ బేసిక్ థీమ్ యూజ్ చేసి నార్మల్ నెంబర్స్ని సింప్లిఫై చేయొచ్చు లేదా డెసిమల్ నెంబర్స్ని సింప్లిఫై చేయొచ్చు యాజ్ వెల్ యాజ్ ఫ్రాక్షన్స్ కూడా సింప్లిఫై చేయొచ్చు ఆల్రెడీ ఫ్రాక్షన్స్ మీద సమ్స్ కొన్ని చెప్పుకోవడం జరిగింది ఇంకొంచెం డెప్త్ చెప్పేసి సింప్లిఫికేషన్ చాప్టర్ కంప్లీట్ చేద్దాం ఈరోజు మనం ఏం చేస్తున్నాం ఫ్రాక్షన్స్ మీద సింప్లిఫికేషన్ సమ్స్ ఏ విధంగా ఉంటాయి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం నోట్ చేయండి ఓకే సో ఫ్రాక్షన్స్ మీద సింప్లిఫికేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూడడం జరుగుతుంది ఒకసారి గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నాను ఫ్రాక్షన్స్ ఐ మీన్ భిన్నాలు అనే చాప్టర్ ఆల్రెడీ చెప్పడం జరిగింది అర్థమెటిక్లో దొరుకుతుంది ఎందుకంటే అది చూసిన తర్వాత చూడండి ఇక్కడ ఓన్లీ భిన్నాలను ఉపయోగించి సింప్లిఫికేషన్లో అంటే ప్లస్ ఆర్ మైనస్లో ఏమైనా క్వశ్చన్స్ ఎలా అడుగుతాడని మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతుంది భిన్నాల టాపిక్స్ అంటే ఏది పెద్ద భిన్నం ఏది చిన్న భిన్నం లేదా భిన్నాలకి ఎల్సీఎం ఎలా కట్టాలి భిన్నాలకి ఎస్సీఎఫ్ ఎలా కట్టాలి అనేది ఆల్రెడీ అక్కడ డిస్కస్ చేయడం జరిగింది ఆ వీడియో చూడండి ఓకే సో నెక్స్ట్ నన్ను ఇప్పుడు ఏదో ఒక భిన్నం ఇచ్చి సింప్లిఫై చేయమన్నాడు సో అక్కడ అన్నింటిలో ప్లస్ మైనస్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు ప్లస్ మైనస్లో ఏది ఇంపార్టెంట్ అది ఫస్ట్ సెకండ్ అని థాట్ ఏం పెట్టుకోకలేదు సింప్లిఫై చేసేవచ్చు బట్ భిన్నాన్ని సింప్లిఫై చేసేటప్పుడు అక్కడ చెప్పినట్టు ఏంటంటే ఎప్పుడు కూడా కింద వాటికి ఎల్సీఎం కట్టాలి సో ఎల్సీఎం అంటే ఏంటి సార్ అంటే ఆల్రెడీ ఎల్సీఎం అనే చాప్టర్ చెప్పడం జరిగింది మీరు చూడాలి ఓకే సో నెక్స్ట్ నాకు తెలిసి ఆ చాప్టర్ మీరు చూసేస్తారు కాబట్టి డైరెక్ట్గా చెప్పేస్తారు 3, 2, 4కి ఎల్సీఎం ఎంత అంటే 12 ఎందుకంటే డినామినేటర్లో ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు 1, 3, 2, 4 అన్నిటికి పెద్దది ఏంటంటే 4 ఎల్సీఎం అవ్వాలి కాబట్టి దాన్ని రైట్ చేసుకుంటే రైట్ చేసుకోవాలి మనకు షార్ట్కట్ ఏంటంటే 12 అనేది తెలుసు మీకు సో 12 ఎల్సీఎం తీసుకున్నా సో 12 1లో ఎన్ని సరిపోతుందో చూడండి 1లో ఎన్ని సరిపోతుందమ్మా 12 టైమ్స్ సో 12 × 4 = 48 - 1లో ఎన్ని సరిపోతుందిరా 12 టైమ్స్ పోతుంది 12 × 5 = 60 3లో 4 టైమ్స్ పోతుంది 4 × 1 = 4 2లో 6 టైమ్స్ పోతుంది 6 × 1 = 6 4లో 3 టైమ్స్ పోతుంది 3 × 1 = 3 సో సింప్లిఫై చేశాను అనుకోండి ముందు ఏం చేయాలి కలిపించుకోవాల్సింది మైనస్ పక్కన పెట్టు కలుపుకోవాల్సింది 48 + 4 = 52 52 + 6 = 58 58 + 3 = 61 61 కలిపేశాను తర్వాత మైనస్ చేయాలి కాబట్టి తర్వాత చూద్దాం 61 - 60 అంటే 1/12 సో దాని ఆన్సర్ ఎంత వచ్చింది అన్న 1/12 వచ్చింది సో నువ్వు చేసిన దానిలో ఏంటి ఎల్సీఎం కట్టాను తర్వాత ప్రతిదాన్ని చేసుకుంటే పైన డినామినేటర్ కింద ఒకటే ఉంది కాబట్టి ఇబ్బంది లేదు పై దానికి బేస్ చేసుకుంటూ వెళ్ళాలి ఓకే నెక్స్ట్ నన్ను ఇక్కడ చూడండి ఏ హాఫ్ ఉంది డివైడెడ్ బై ఉంది బ్రాకెట్ ఉంది 3 టైమ్స్ ఒకేసారి ఇన్వాల్వ్ అయ్యాయి దట్ టూ ఇక్కడ ఏవి చూడండి 1 16/36/13 2 5/7 3 1/4 అంటే వీటిని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటారు సో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని జనరల్ ఫ్రాక్షన్స్లో ముందు మార్చుకోవాలి మార్చుకోవడం ఎలా సార్ అంటే ముందు మార్చేద్దాం తర్వాత చూద్దాం సమ్ని నన్ను 5/7 నేను ముందే చెప్పాను కదా హాఫ్ అంటే అర్థం ఏంటి ఇంటూ హాఫ్ అంటే అర్థం ఏంటి ఇంటూ సో 13 + 1 = 13 × 1 = 13 + 6 పక్కన ఉన్నదాన్ని కలపాలి ఎంతైంది 19/13
19/13 డివైడెడ్ బై ఇక్కడ ఏముందమ్మా 7 × 2 14 14 + 5 19 19/7 అంతేనా 7 × 2 14 14 + 1 అంటే 19/7 డివైడెడ్ బై ఎల్సిఎం ఎంతమ్మా 12 12 × 1 12 + 1 13 13/4 ఇప్పుడు సింపుల్గా చూద్దాం నన్ను ఇక్కడ ఎక్కడన్నా సరే డివిజన్ అవుతాయి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా లేవు ఇప్పుడు 13/5 క్యాన్సిల్ అవ్వదు 7/19 క్యాన్సిల్ అవ్వదు క్యాన్సిల్ అవ్వలేదు ఇప్పుడు ఏం క్యాన్సిల్ చేయకండి అలా వదిలేండి ఇప్పుడు డివైడెడ్ బై అంటే అర్థం ఏంటమ్మా కిందకు వస్తుందనే కదా డివైడెడ్ బై అంటే అర్థం ఏంటి కిందకు వస్తుందనే కదా దానికంటే ముందు కొంచెం మార్చుకుందాం 5/7 × 19/13 డివైడెడ్ బై నన్ను ఈ టర్మ్ మళ్ళీ ఇక్కడ డివైడ్ అవుతుంది ఒక భిన్నాన్ని ఇంకో భిన్నం డివైడ్ చేస్తుంది అంటే ఈ కింద ఉన్న భిన్నం పైకి వెళ్ళిపోతుంది అంటే కింద ఉన్న ఫ్రాక్షన్ పైకి వెళ్ళింది అనుకోండి రివర్స్ అవుద్ది అది ఒక విషయం గుర్తుపెట్టుకో ఏమవుద్ది రివర్స్ అవుద్ది సో 19/7 అలాగే ఉంటుంది ఇది డివైడెడ్ బై ఎలా మారిపోయింది నానా ఇంటూ కింద మారుతుంది ఎందుకు ఈ ఫ్రాక్షన్ పైకి వెళ్తుంది పైకి వెళ్ళింది అంటే 4/13 ఇప్పుడు ఇది సింప్లిఫై చేసే విధానం చెప్తాను చూడు ఇక్కడ ఉన్న సింబల్ ఏంట్రా డివైడెడ్ బై అంటే ఇది ఎక్కడ ఉందమ్మా పైన ఉంది ఇది ఎక్కడ ఉందమ్మా కింద ఉంది సో కింద ఉన్నది పైన ఉన్నది క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సేమ్ మళ్ళీ ఒకే ప్లేస్లో ఉండాలి ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు సరిగ్గా చూడండి ఇక్కడ 19 ఎక్కడ ఉందమ్మా పైన పైన ఉంది అంటే న్యూమరేటర్లో పైన ఉంది ఇక్కడ 19 ఎక్కడ ఉందమ్మా డినామినేటర్లో పైన ఉంది సో క్యాన్సిల్ అవుతుంది అలాగే ఇక్కడ 13 ఎక్కడ ఉందిరా పైన అంటే న్యూమరేటర్లో పైన ఉంది ఇది డినామినేటర్ సారీ న్యూమరేటర్లో కింద ఉంది ఇది డినామినేటర్లో కింద ఉంది అందువల్ల 13 క్యాన్సిల్ 7 క్యాన్సిల్ ఇప్పుడు పైన ఏం మిగిలిపోయింది 5 మిగిలిపోయింది ఇక్కడ ఎక్కడ మిగిలిపోయింది 4 మిగిలిపోయింది సో 5/4 ఎందుకంటే మధ్యలో ఏం సమయంలో ఉంది డివైడెడ్ బై 5/4 అలా కాకుండా ఇక్కడ విను అలా కాకుండా ఈ 4 ఇక్కడ కాకుండా ఇక్కడ మిగిలింది అనుకోండి ఇక్కడ కాకుండా ఇక్కడ మిగిలింది అనుకోండి ఇక్కడ ఏమేయాలి 1/4 వేయాలి అది ఏమవుతుంది పైకి వచ్చేసి 2 × 4 = 12 20 అయిపోతుంది సో చాలా జాగ్రత్త చూడాలన్న మిగిలిన 5 ఇక్కడే ఉంది మిగిలిన 4 కూడా పైన ఉంది ఆ రెండు కూడా పై పైన ఉన్నాయి మధ్యలో డివైడెడ్ బై సింబల్ ఉంది కాబట్టి డైరెక్ట్గా 5/4 చాలా జాగ్రత్తగా చూడాలి నెక్స్ట్ నానా 5/8 యొక్క 24 విలువ 15/7 × సంథింగ్కి ఈక్వల్ అయితే సంథింగ్ విలువ ఎంత అని అడుగుతున్నాడు సో మీరు ఏం చేయాలంటే 5/8 యొక్క అంటే అర్థం హాఫ్ అని అర్థం హాఫ్ అన్న యొక్క అన్న సో ఏం చేయాలి ఇంటూ 24 = 15/7 × ? సింపుల్ వే చేద్దాం నానా ఇక్కడ క్వశ్చన్ మార్క్కి యువతలేపు ఇంటూ అవుతుంది కదా నువ్వు డైరెక్ట్గా క్యాన్ చేసినా పర్లేదు లేదా ఉంచుకున్నా పర్లేదు చూడు ఈజ్ ఈక్వల్ టు యువతల 5 ఉంది ఈజ్ ఈక్వల్ టు యువతల 17 ఉంది సింప్లికేషన్ అంటే అదే ఈజ్ ఈక్వల్ టు యువతల 5 ఉంది ఈజ్ ఈక్వల్ టు యువతల 15 ఉంది ఇది పైన ఉంది ఇది పైన ఉంది ఎన్నిసార్లు పోతుంది అంటే 3 times పోతుంది ఎన్నిసార్లు పోతుందన్నా 3 times ఇప్పుడు 3 ఎక్కడ ఉంది రైట్ సైడ్ ఎక్కడ పైన ఇక్కడ 24 ఎక్కడ ఉంది లెఫ్ట్ సైడ్ ఎక్కడ పైనే సో 3 24లో కూడా పోతుంది ఎన్నిసార్లు 8 times ఎంత సరిపోతుంది 8 times ఇప్పుడు 8 ఎక్కడ ఉంది నానా పైన ఉంది ఇక్కడ ఎక్కడ 8 ఉందిరా కింద ఉంది సో ఇది ఇది క్యాన్సిల్ అయిపోతుంది ఇంకేం మిగిలింది కింద 7 ఉంది ఇంటూ క్వశ్చన్ మార్క్ నాకు ఓన్లీ క్వశ్చన్ మార్కే కావాలనుకోండి ఈ 7 ఇక్కడ ఉండొచ్చా ఉండకూడదు ఎక్కడికి వచ్చేయాలి రైట్ సైడ్కి వచ్చేయాలి ఇప్పుడు యాక్చువల్లీ 7 ఎక్కడ ఉంది నానా డినామినేటర్లో ఉంది ఎప్పుడైతే ఈక్వల్ టు కవతలు వెళ్తుందో అది ఏమైపోతుంది న్యూమరేటర్ అయిపోతుంది అంటే 7 = క్వశ్చన్ మార్క్ అనమాట సో ఆన్సర్ 7 సో సింప్లిఫై చేసేప్పుడు ఏంటన్నా చాలా జాగ్రత్తగా 5 3 times ఈ 3 24లో 8 times బేసిక్ రూల్స్ గుర్తుపెట్టుకోండి న్యూమరేటర్లో ఉన్నది డినామినేటర్లో ఉన్నది క్యాన్సిల్ అవుతుంది న్యూమరేటర్లో ఉన్నది డినామినేటర్లో ఉన్నది క్యాన్సిల్ అవుతుంది అలా కాకుండా ఈజ్ ఈక్వల్ టుకి యువతల కూడా భిన్నాలే ఉన్నాయనుకోండి న్యూమరేటర్ క్యాన్సిల్ అవుతాయి డినామినేటర్ క్యాన్సిల్ అవుతాయి జనరల్గా ఒక ఫ్రాక్షన్ తీసుకుంటే న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అవుతుంది ఓకే తెలిసిన విషయం ఈజ్ ఈక్వల్ టుకి యువతల అంటే ఈక్వల్ టుకి యువతల ఉందనుకోండి అప్పుడు న్యూమరేటర్ క్యాన్సిల్ అవుతే డినామినేటర్ క్యాన్సిల్ అవుతుంది అదొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఓకే అలాగే ఒక భిన్నం డినామినేటర్ నుంచి పైకి వెళ్తే ఆ భిన్నం రివర్స్ అవుతుంది 3/4 అలా 4/3 అవుతుంది కొన్ని బేసిక్ థీమ్స్ గుర్తుపెట్టుకోవాలా నెక్స్ట్ నన్ను ఏదో 1/1 − 7/12 వేయాలి అంత అడుగుతున్నాడు సో ఎప్పుడు కూడా మనం ఇలా ఎప్పుడని ఇస్తే ముందు కింద చేసుకోవాలి నాన్న ఇక్కడ 12తో 1 మల్టిప్లై చేయాలి 12 − 7/12 సో చెప్పండి 1/12 − 7 అంటే 5/12 ఇందాక చెప్పానుగా ఒక భిన్నంలో
న్యూమరేటర్ డినామినేటర్లో కనుక ఒక ఫ్రాక్షన్ ఉంటే అది పైకి వెళ్తే ఏమవుతుందని నేను రివర్స్ అవుద్దని చెప్పాను. సో ఇప్పుడు ఎంతైంది 12/5. ఓకే, మరి ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఎప్పుడైనా సరే భిన్నాల్లో కింద నుంచే వెళ్ళాలి, కింద నుంచి పైకి వెళ్ళడానికి ప్రయత్నించాలి. సో ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయండి. ఏం చేయాలని చెప్పాను, 5 × 3 = 15, 15 + 4 = 19/5, అంటే 1 + 1 + 2 ఇదంతా ఏమైపోయిందిరా 19/5. మరి 19/5 ఎక్కడుంది, భిన్నంలో ఉంది, కింద కింద ఉన్నది పైకి వెళ్తే ఏమవుద్ది, రివర్స్ అవుద్దని చెప్పుకున్నాం కదా. అంటే ఇప్పుడు ఇదేమైపోద్దిరా 1 + 1 + 2 పైకి వెళ్ళింది అనుకో 5/19. సో 2 × 5 రెండు పక్క పక్కన ఉన్నాయి కాబట్టి 10 అయిపోతుంది, 10/19. మళ్ళీ సింప్లిఫై చేయాలంటే ఇప్పుడు 19 ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుందన్న 1 + 1 / 10/19 ఎల్సిఎం అయితే 19 + 10/19 19 × 1 19 2 × 5 10/19. సో 19 + 10 అంటే 29/19 వచ్చింది, 29/19. మరి ఒక భిన్నంలో 1/29/19 వచ్చింది కాబట్టి ఆ భిన్నం ఏమవ్వాలి, ఖచ్చితంగా రివర్స్ అవ్వాలి. రివర్స్ అయింది అనుకోండి 1 + 29/19 రివర్స్ చేస్తున్నాం అంటే 19/29. మరి దాన్ని సింప్లిఫై చేయాలంటే మళ్ళీ ఎల్సిఎం ఎంత అవుద్ది, 29 అవుద్ది. 29 × 1 = 29 + ఇక్కడ ఎంత ఉంది, 19 ఉంది, కాబట్టి 38 × 48. సో ఆన్సర్ 48/29. భిన్నాల్లో క్వశ్చన్లు అడిగితే ఎలాగ అడుగుతాడు, ఎందుకంటే ఎక్కడో దగ్గర నువ్వు రివర్స్ చేయడం మానేయడమో ప్లస్ చేయడం తప్పు చేసావు అంటే ఆటోమేటిక్గా రాంగ్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఈజీగా వాడికి ఒక మార్క్ తగ్గించినట్టే, వాడు పేపర్ ఇచ్చేటప్పుడు నీ దగ్గర నుంచి ఒక మార్క్ లాగడానికి ప్రయత్నిస్తాడు. సో చేసేటప్పుడు చాలా భిన్నాలు కానీ డెసిమల్స్ చేసేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టించాలి. ఓకే, జాగ్రత్త చెయ్యి, నేనేమైనా తప్పు చేస్తే పట్టించుకోకు. నెక్స్ట్, నేను ఇక్కడ 5 / 1/4 / 3/7 / 45/24 - 2/3 + 5/6 / 2/5 ఇక్కడ వెర్నలర్ కూడా వాడేసాను. సో అంటే అన్నీ ఇక్కడే ఉన్నాయి, నువ్వు సింప్లిఫికేషన్ అనే టాట్ ఇక్కడ అప్లై చేయొచ్చు. ఫస్ట్ మనం వి బాడ్నెస్లో వి వస్తుంది అనుకున్నాం కాబట్టి ఫస్ట్ దానికి వెళ్ళిపోవాలి, దీనికి వెళ్ళాలి. సో రానన్న మైనస్ బ్రాకెట్ ఆఫ్, నన్ను ఇక్కడ ఏముందిరా 2/3 + 5/6, నన్ను ఆఫ్ ఉంది, ఆఫ్ అంటే ఏంటి, ఇంటూ కదా 2/5, నన్ను 5/5 క్యాన్సిలా, 2 ఇందులో 3 టైమ్సా, అంటే ఏం కనిపిస్తుంది నాన్న 1/3, ఏం కనిపిస్తుంది 1/3, అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే 2/3 + 1/3, 3 ఎల్సిఎం సేమ్ ఉంది కాబట్టి ఓకే 2 + 1, ఆన్సర్ 3/3, చేస్తే ఎంతనైనా 1. అంటే ఈ ఏదైతే బార్ ఉందో ఆ వాల్యూ ఎంతైంది 1 అయింది, బార్ ఉన్న వాల్యూ ఎంత అయిందన్న 1. సో ఇప్పుడు వచ్చి దీన్ని సింప్లిఫై చేయనన్నా 21/4 / 3/7 ఉన్నది ఏంట్రా 45/24 - 1. మనం వీ తర్వాత ఏం రావాలి, బ్రాకెట్ రావాలి. ఈ క్వశ్చన్లో ఇదంతా వన్ వచ్చిందిరా సింప్లిఫై చేస్తే. ఇప్పుడు ఈ దేనికి వెళ్ళాలరా అంటే ఈ బ్రాకెట్కి వెళ్ళాలి. సో చెప్పండి 21/4 / 3/7 ఓఎఫ్ ఆఫ్, నన్ను ఎల్సిఎం ఎంత, కింద డినామినేటర్లో ఉన్నది ఎల్సిఎం అవుతుంది 24. 45 - 24 చేస్తే 21, అంటే ఏమొచ్చిందమ్మా 21/24. సార్ ఇప్పుడు డివైడెడ్ బై ఉంది, ఇప్పుడు ఆఫ్ ఉంది, దేనికి వెళ్ళమంటారంటే బీఓడి బాడ్ మాస్ అప్లై చేయాలంటే బీఓడి అంటే బి బ్రాకెట్ తర్వాత ఓ ఆఫ్ రావాలి. ఇక్కడ ఏముంది, ఆఫ్ ఉంది కదా, దీనికి వెళ్ళండి. సో 21/4 / 3/7 × 21/24. సో చెప్పండి ఇది ఇందులో ఎన్ని సరిపోద్దిరా, 8 టైమ్స్ పోతుంది. ఇందులో ఇది ఎన్ని సరిపోద్దిరా, 3 టైమ్స్ పోతుంది, అంతేనా. సో 3 7 చేస్తా అంటే సరిపోయింది 3, ఇందులో 8 టైమ్స్. సో ఆన్సర్ నీకు ఏమొచ్చింది నాన్న 21/4 / 3/8 అంతేనా, తప్పేమని చేశానా 21/24, 3 అంటే ఇందులో ఎన్ని సరిపోతుందమ్మా 8 టైమ్స్ 7, ఇందులో ఎన్ని సరిపోతుంది 3/8. అమ్మా ఇప్పుడు సరిగ్గా చూడు, నీకు 3/8 ఓకే ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ ఏముంది నాన్న డివైడెడ్ బై సింబల్ ఉంది. సో దీన్ని సింప్లిఫై చేయాలి నాన్న, డివైడెడ్ బై అంటే ఆ భిన్నం బై ఈ భిన్నం ఉన్నట్టు. సో ఇప్పుడు పైన పైన క్యాన్సిల్ అవుద్ది, కింద క్యాన్సిల్ అవుద్ది. సో 3 21 ఎన్ని సరిపోతుంది 7 టైమ్స్, 4 8 ఎన్ని సరిపోతుంది 2 టైమ్స్, అంటే ఇప్పుడు సరిగ్గా చూడరా 7 పైన ఉంది, డివైడెడ్ బై 1/2
वन बै टू इध कन बै टू एपड़े डिवेडेड बैलो बैलो वन बै टू पैके मैं डिवेडेड बै कदा पैके इंटू अवदी अट दि सेम टाइम भिन्नमने रिवर्स वेक अंत इपूं सेवन पैके टू अटे वन बै टू रिवर्स टू बै वन कदा टू बै वन आना टू आना और अला वेको सेवन इंटू टू फोर्टीन सो अंत क्वेश्चन की आंसर एंत 14 नीने तपे पट्टुकोर जाग्रत ओके सो मल्ली मल्ली चुप्तना इध भिन्ना सिंप्लीफिकेशन मतमे भिन्ना संबंधी ने आलरे वीडियो चाहिए आ वीडियो जाग्रत चूँगी नैक्स्ट सम चुदा ओके सो भिन्ना ई मीन फ्राक्षन कुछ सिंप्लीफ सम्स चुदा सो चूँ सारी माँ इत चला अंटे चाली चुनाव एक्व अड़ा मोडल वन प्लस वन बै टू इंटू वन प्लस वन बै थ्री इंटू वन प्लस वन बै फोर अंड सो वन प्लस वन बै फिफ्टी अटे इधी टर्म कटी इंटू चेसी टर्म कटी इंटू चेसी अंड सो वन एक्कड़ दाका अदी वन प्लस वन बै फिफ्टी वरकु टू थ्री फोर फाइव सिक्स सेवन एट एक्कड़ दाका वन फिफ्टी दाका तीसुकुनी आ नंबर्स अन्नीटिनी मल्टिप्लाई चेस्ते अंत वच्चिंदनि अडुगुतारु मैं आ टाइप क्वेश्चन अंटे पेद्द क्वेश्चन इच्चिनप्पुडु एं चेयालंटे नेनु मुंदु ए टर्म का टर्म सिंप्लीफाई चेसुको ए टर्म का टर्म सिंप्लीफाई चेसुको वन प्लस वन बै टू वन प्लस वन बै टू वन प्लस वन बै टू अंटे टू प्लस वन अंटे थ्री बै टू नेक्स्ट इकड़ेमरा थ्री प्लस वन अंटे फोर बै थ्री नेक्स्ट इकड़ेरा फोर प्लस वन फाइव बै फोर अला अंत सो वन चेसान इकड़ वन फिफ्टी इंटू वन वन फिफ्टी वन अंटे वन फिफ्टी प्लस वन अंटे वन फिफ्टी वन बै वन फिफ्टी సరిగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇక్కడ 3 ఉంది ఈ 3 క్యాన్సిల్ అయినా నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది ఈ 4 క్యాన్సిల్ అయినా తర్వాత ఇక్కడ 5 ఉంది అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏమొస్తదమ్మా 5 వస్తది క్యాన్సిల్ అవుదా తర్వాత అలాలా క్యాన్సిల్ అవుగా క్యాన్సిల్ అవుగా ఇక్కడ ఉన్న టర్మ్ ఈ టర్మ్ క్యాన్సిల్ అవుతుందా లేదా అంటే ఇంకేం మిగిలిపోద్ది ఈ 151 ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ ఉన్నంటి క్యాన్సిల్ అవుంది ఇక్కడ ఏమను ఉందా లేదు అంటే ఈ 151 అలా ఉండిపోద్ది అలాగే ఈ 2 క్యాన్సిల్ అవ్వాలి ఇక్కడ ఉండాలి ఉందా లేదు కాబట్టి ఆ 2 ఉండిపోదు సో ఆన్సర్ 151 బై 2 గాని లేదా 75 1 బై 2 మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే దీని ఎందుకంటే 150 లో 2 టైమ్స్ పోగా అంటే 75 టైమ్స్ పోగా ఇంకేం మిగిలిపోతుంది 1 మిగిలిపోతుంది 1 బై 2 లేదా ఇలా అంటే ఇంత పెద్ద క్వశ్చన్కి ఆన్సర్ ఎంతమా 75 అండ్ హాఫ్ లేదా 151 బై 2 సిమిలర్లీ ఈ క్వశ్చన్ చూడండి 1 మైనస్ 1 బై 2 1 మైనస్ 1 బై 3 1 మైనస్ 1 బై 4 ఏదో పెద్ద టర్మ్ ఇస్తారు సో మనం దీన్ని ఏం చేస్తాం అంటే దీన్ని కూడా సింప్లిఫై చేయాలి 2 మైనస్ 1 అంటే 1 బై 2 3 మైనస్ 1 అంటే 2 బై 3 4 మైనస్ 1 అంటే 3 బై 4 అండ్ సో 1 10 మైనస్ 1 అంటే 9 బై 10 నన్ను చూడు 2 2 కింద 3 ఉంది పైన 3 కింద 4 ఉంటుంది పైన 4 కింద 9 ఉంటుంది పైన 9 క్యాన్సిల్ అయిపోగా ఇక్కడ పైన ఎంత ఉందమ్మా 1 కింద ఎంత ఉందమ్మా 10 సో ఆన్సర్ ఎంత 1 బై 10 ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు చివర ఏదైతే ఉందో అదే ఆన్సర్ అవుతుంది ఇప్పుడు 1 మైనస్ 1 బై 100 అని అనుకోండి దాని ఆన్సర్ ఎంత అవ్వాలి 1 బై 100 అవ్వాలి అర్థమవుతుందా సో ఇలాంటి క్వశ్చన్ ఏదైనా నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 మైనస్ 1 బై 1000 అండ్ అయింది అనుకో ఆన్సర్ 1 బై 1000 అలాగే 1 బై 99 అండ్ అయింది అనుకో ఆన్సర్ 1 బై 99 డైరెక్ట్గా పెట్టేసుకుని ఇలా ఉండాలి ఓకే నెక్స్ట్ నాన్న 1 బై 12 1 బై 20 ప్లస్ 1 బై 30 ప్లస్ 1 బై 42 ప్లస్ 1 బై 156 ఇది కొంచెం మరి అలా ఈ మెథడ్లో లేదు ఈ మెథడ్లో లేదు బట్ ఏం కనిపిస్తుంది ఏవేవి నెంబర్స్ ఉన్నాయి ఇవన్నీ భిన్నాలే పైన న్యూమరేటర్ 1 ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటారు ఎల్సిఎం కట్టుకోవాలంటారు ఎల్సిఎం ఎంతవరకు కడతాం 12 20 కట్టచ్చు 20 30 కట్టచ్చు పోనీ 4 టైమ్స్కి అయితే కట్టచ్చు ఇక్కడి నుంచి అక్కడ దాకా 156 దాకా మధ్యలో ఏ టైమ్స్ ఉంటాయో తెలియదు మరి ఎలా కడతాం సార్ అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు బాగా గుర్తుపెట్టుకోనా 12ని ఏమని రాసుకోవచ్చు అంటే చాలా రకాలుగా రాసుకోవచ్చు నాకు కన్వీనియంట్గా ఏమని రాసుకుంటానంటే 3 ఇంటూ 4 అని రాసుకుంటాను ఏమని రాసుకుంటాను 3 ఇంటూ 4 ప్లస్ 20 నేను 4 ఇంటూ 5 నాలుగు ఐదు 20 రాసుకోవచ్చు కదా సో నెక్స్ట్ నీకు అర్థమైపో ఉంటుంది 13 ఏమని రాసుకోవచ్చు 5 ఇంటూ 6 అండ్ సో ఇది 1 బై 42 ఏమని రాసుకోవచ్చురా 6 ఇంటూ 7 మరి 156 అంటే ఏంటమ్మా ఈ విధంగా రాసుకోవాలంటే 12 ఇంటూ 13 12 ఇంటూ 13 ఇప్పుడు ఇది ఒక విషయం చెప్తే మిగతా అన్ని ఎలా రాసుకోవాలి నీకు ఒక ఐడియా వచ్చింది ఏంటి సార్ అంటే 1 బై 3 ఇంటూ 4 కదమ్మా ఎల్సిఎం ఎంత 3 ఇంటూ 4 కదా సో సరదాగా ఈ వాల్యూ చెప్పరా 1 బై 3 మైనస్ 1 బై 4 వాల్యూ ఎంత చెప్పండి 1 బై 3 మైనస్ 1 బై 4 వాల్యూ ఎల్సిఎం ఎంత 3 ఇంటూ 4 4 ఇక్కడికి వస్తుంది 3 ఇక్కడికి వస్తుంది 4 మైనస్ 3 చేస్తే 1
अंत वन बै थ्री इंटू फोर कदा वे अंत वन बै थ्री इंटू फोर इपड़े वन बै थ्री माइनस वन बै थ्री इंटू फोर ने रास्को वन बै थ्री माइनस वन बै फोर प्लस वन बै फोर इंटू फाइव रास्को नैन वन बै फोर माइनस वन बै फाइव मैं वन बै फाइव इंटू सिक्स ने रास्को वन बै फाइव माइनस वन बै सिक्स अंड सो वन दी वन बै सिक्स माइनस वन बै सेवन मैं दीने रास्कोचरा वन बै ट्वेल्व माइनस वन बै थर्टीन ఇప్పుడు కొన్ని క్యాన్సిల్ అయిపోతే చూడండి అన్నింటినీ కలుపుతున్నావు కదా ప్లస్ మైనస్ ఉంటే క్యాన్సిల్ అవుతుందా అవుదా ఇక్కడ చూడు మైనస్ వన్ బై ఫోర్ ప్లస్ వన్ బై ఫోర్ మైనస్ వన్ బై ఫైవ్ ప్లస్ వన్ బై ఫైవ్ మైనస్ వన్ బై సిక్స్ ప్లస్ వన్ బై సిక్స్ మైనస్ వన్ బై ట్వెల్వ్ ప్లస్ వన్ బై ట్వెల్వ్ పోయినాయా ఇంకేం మిగిలిందిరా వన్ బై త్రీ ఇక్కడ మిగిలిపోయింది మైనస్ ఇక్కడ ఏం మిగిలిపోయింది వన్ బై థర్టీన్ మరి రెండు పావు కదా స్టార్టింగ్లో దీని ముందు లేదు దాని తర్వాత లేదు రెండు పావు సో ఇప్పుడు చెప్పండి ఏం చెప్పచ్చురా థర్టీన్ ఎల్సిఎం థర్టీన్ మైనస్ త్రీ బై త్రీ ఇంటూ థర్టీ నైన్ థర్టీ నైన్ సో ఆన్సర్ టెన్ బై థర్టీ నైన్ టెన్ బై థర్టీ నైన్ సో ఇలా ఇప్పుడు ఇక్కడ వన్ బై ట్వెల్వ్తో కాకుండా కొంచెం కొంచెం వాడు ఏం చేస్తాడంటే వన్ బై సిక్స్తో స్టార్ట్ చేస్తాడు దాన్ని ఏమైనా రాసుకుంటాను టూ ఇంటూ త్రీ అని రాస్తాను వన్ బై టూతో స్టార్ట్ చేస్తాడు దాన్ని ఏమైనా రాసుకుంటాను వన్ ఇంటూ టూ అని రాసుకుంటాను సో ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇలా సింప్లై అవుతుందని మైండ్లో ఒక థాట్ ఉండాలి లేకపోతే ఆన్సర్ లేట్ అయిపోతుంది ఓకే నెక్స్ట్ నేను పీ బై క్యూ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ బై త్రీ అయితే పీ ప్లస్ క్యూ బై పీ మైనస్ క్యూ ఎంత అని అడుగుతున్నాడు పీ బై క్యూ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు సెవెన్ బై త్రీ అయితే పీ ప్లస్ క్యూ బై పీ మైనస్ క్యూ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు అనుకో ఇంకా డైరెక్ట్గా పీ సెవెన్ క్యూ త్రీ అని తీసేసుకోండి ఎంత అవుతామా సెవెన్ ప్లస్ త్రీ బై సెవెన్ మైనస్ త్రీ టెన్ బై ఫోర్ ఆన్సర్ ఫైవ్ బై టూ సెవెన్ ప్లస్ త్రీ అంటే టెన్ సెవెన్ మైనస్ త్రీ అంటే ఫోర్ ఫైవ్ బై టూ ఈ విధంగా చేస్తాం ఓకే నెక్స్ట్ అలా ఇవి సింప్లిఫికేషన్లోనే మిమ్మల్ని ఒక్కొక్కసారి చిన్న అంటే మీకు సమస్య చేయడం వచ్చినా సరే ఎందుకు మీరు కన్ఫ్యూజ్ ఎందుకు అవ్వడు అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో వాడు క్వశ్చన్ అడుగుతారు మీరు వాడిని కాన్ఫిడెన్స్గా తీసుకుని మీరు ఓవర్ థింక్ చేయకూడదు డైరెక్ట్గా చేయాలి ఎలా అంటే నన్ను ఇక్కడ చూడండి సెవెన్ ప్లస్ సెవెన్ ప్లస్ సెవెన్ డివైడెడ్ బై సెవెన్ సెవెన్ ప్లస్ సెవెన్ ప్లస్ సెవెన్ డివైడెడ్ బై సెవెన్ రెండు క్వశ్చన్స్ ఒకటే ఇక్కడ సిక్స్ ప్లస్ సిక్స్ ప్లస్ సిక్స్ ప్లస్ సిక్స్ డివైడెడ్ బై సిక్స్ ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ ప్లస్ ఫోర్ అంటే ఈ చూడండి ఈ రెండింటిలోని సిక్స్ ఫోరే కనిపిస్తున్నాయి కామన్ థింగ్ ఏంటంటే ఇక్కడ నాలుగు సిక్స్లు ఉండి బ్రాకెట్ ఉంది ఇక్కడ నాలుగు ఫోర్లు ఉండి బ్రాకెట్ ఉంది తో సింప్లిఫై చేసేటప్పుడు ఫస్ట్ దేనికి వెళ్ళాలి బ్రాకెట్కి వెళ్ళాలి ఇబ్బంది ఏం లేదు బ్రాకెట్కి వెళ్ళాలనుకో ట్వంటీ ఫోర్ డివైడెడ్ బై సిక్స్ సిక్స్టీన్ డివైడెడ్ బై ఫోర్ నువ్వు డివైడెడ్ బైకి వెళ్ళాలనుకో ట్వంటీ ఫోర్ బై సిక్స్ అంటే ఫోర్ సిక్స్టీన్ బై ఫోర్ అంటే ఫోర్ 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 క్యాన్సిల్ అయిపోయి వన్ సింపుల్గా అయిపోయింది ఇంకా అదే రూల్ వెళ్తాం అలా కాకుండా ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి అమ్మా ఇక్కడ బ్రాకెట్ ఉంది కానీ ఇక్కడ బ్రాకెట్ లేదు మరి కింద బ్రాకెట్ ఉంది కాబట్టి సెవెన్ ప్లస్ సెవెన్ ప్లస్ సెవెన్ అంటే ట్వంటీ వన్ డివైడెడ్ బై సెవెన్ చేయొచ్చు మరి ఇక్కడ ఏం చేస్తామంటే బ్రాకెట్ లేదు కాబట్టి ముందు దేనికైతే డివైడెడ్ ఉందో దాన్ని చేసుకోవాలి సెవెన్ డివైడెడ్ బై సెవెన్ సెవెన్ డివైడెడ్ బై సెవెన్ ఎంత అయింది నాన్న సెవెన్ ప్లస్ సెవెన్ ప్లస్ వన్ సెవెన్ ప్లస్ సెవెన్ ప్లస్ వన్ సో ఇప్పుడు చెప్పండి సెవెన్ ప్లస్ సెవెన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ బై నన్ను ట్వంటీ వన్ డివైడెడ్ బై సెవెన్ అంటే త్రీ సో ఆన్సర్ ఫైవ్ నన్ను ఈ క్వశ్చన్కి ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయాలి అక్కడ బ్రాకెట్స్ ఉన్నాయి ఇక్కడ బ్రాకెట్ సగమే ఉన్నాయి ఇక్కడ ఇలా ఇచ్చినప్పుడు మొత్తం కలపకుండా ముందు డివైడెడ్ బై చేసి తర్వాత కలపాలి అది ఒక విషయం గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది ఓకే నెక్స్ట్ నన్ను ఏదో పెద్ద క్వశ్చన్ ఇచ్చాడు ఒక్కసారి జాగ్రత్తగా చేద్దాం అమ్మా ఇది ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు ప్రతి ఈచ్ పార్ట్ని సింప్లిఫై చేస్తే తర్వాత ఫైనల్ చేసుకోవాలి ఒకసారి చూడు ముందు దీనికి వెళ్దాం ఏం కనిపిస్తుంది వన్ టూ బై త్రీ బై వన్ బై ఫైవ్ మైనస్ వన్ బై టూ సో దీనికి వచ్చానుకో టూ ఇంటూ ఫైవ్ టెన్ టెన్ మైనస్ వన్ నైన్ నైన్ బై టూ నైన్ బై టూ ఈ వన్ బై ఉంది కాబట్టి రివర్స్ అయితే టూ బై నైన్ మరి ఇక్కడ కూడా బై ఉంది కాబట్టి పైకి వెళ్తే మళ్ళీ నైన్ బై టూ సో పైకి వెళ్తే ఏమొచ్చింది నాన్న నైన్ బై టూ ఇంటూ ఇక్కడ ఎంత ఉందిరా త్రీ ఇంటూ వన్ త్రీ ప్లస్ టూ అంటే ఫైవ్ ఫైవ్ బై త్రీ నాన్న త్రీ టైమ్స్ పోయిందనుకో ఎంత వచ్చింది వాల్యూ ఫిఫ్టీన్ బై టూ ఈ టోటల్ వాల్యూ ఎంత వచ్చింది నాన్న ఫిఫ్టీన్ బై టూ నెక్స్ట్ దీనికి రారా నాన్న ఇప్పుడు దీనిపైన చూసండి టూ ఇంటూ ఫోర్ ఎయిట్ ఎయిట్ ప్లస్ వన్ నైన్ నైన్ బై ఫోర్ ఇంటూ త్రీ ప్లస్ టూ ఫైవ్ బై త్రీ బై నాన్న ఇది నైన్ బై ఫోర్ మైనస్ ఫైవ్ బై త్రీ ఎల్సిఎం కట్టాను ముందు సింప్లిఫై చేసేలా చేసేరా ఫిఫ్టీన్ బై ఫోర్ బై నన్ను ఎల్సిఎం కడితే ట్వంటీ సెవెన్ మైనస్ ట్వంటీ బై ట్వెల్వ్ అంటే ఎంత వచ్చిందిరా ఫిఫ్టీన్ బై ఫోర్ సెవెన్ బై ట్వెల్వ్ రా రివర్స్ అయితే ఎంత అవుతుంది ట్వెల్వ్ బై సెవెన్
So, ippudu igo idi 3 times 4 cancel ayindi ante 45 by 7. 45 by 7. Next, nani chudu 2 into 3, 6, 6 plus 1, 7, 7 by 2. ఇది ఎంతరా 40 ప్లస్ 7 48 బై అదే 47 బై 8 అంటే 7 బై 2 బై 47 బై 8 రివర్స్ అయింది అనుకో ఎంత అవుతుందమ్మా 8 బై 47 ఇందులో 4 టైమ్స్ అనుకో ఎంతమ్మా 28 బై 47 డివైడెడ్ బై నానా 13 ఇంటూ 1 13 ప్లస్ 7 అంటే 20 బై 13 మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టాలనుకున్నాడు తప్పదు ఇస్తాడు ఏదో బ్యాంకింగ్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తుంటాడు మరి స్పీడ్ స్పీడ్గా చేయడం అలౌడ్ అవుతుంది కాబట్టి అప్పుడు ఈజీగా చేస్తాం నన్ను ఇప్పుడు చూడండి డివైడెడ్ బై ఒక చోట ఉంది 3 మల్టిప్లై అవ్వాలి సో అన్నింటిలో ఇంపార్టెంట్ ఇగో 7 14 టైమ్స్ సారీ 4 టైమ్స్ 4 2 టైమ్స్ ఈ 2 ఇందులో 10 టైమ్స్ ఇందులో 5 3 టైమ్స్ ఇందులో 2 టైమ్స్ సో సింప్లిఫై చేస్తే నాకు ఏమర్థమైంది 3 ఇంటూ 45 135 కింద బై 47 డివైడెడ్ బై ఇక్కడ ఎంత ఉందిరా 2 బై 13 మరి మనకు ఛాన్సెస్ లేవు కాబట్టి డివైడెడ్ బై సింబల్ ఉందంటే ఇది రెండు మల్టిపుల్ అయితే ఈ రెండు మల్టిపుల్ అవుతాయి సో చేశాను అనుకోండి 135 ఇంటూ 13 బై 2 ఇంటూ 47 అంటే 94 సో దీన్ని ఇంకా సింప్లిఫై చేయడానికి ఛాన్సెస్ లేవు కాబట్టి 135 ఇంటూ 13 ఎంత ఉందో వేసి బై 94 ఇస్ ద ఆన్సర్ సో ఇది ఇంత క్వశ్చన్స్ అడుగుతాడా సార్ మమ్మల్ని అనిపిస్తే ఆర్ఆర్బీ మన కానిస్టేబుల్ దాకా అడగకపోవచ్చు బట్ ఏ బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఫ్రాక్షన్స్ మీద ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్సే అడుగుతారు సో ఏదైనా సరే భిన్నాలు ఐ మీన్ ఫ్రాక్షన్స్ అనే పార్ట్ తీసుకుంటే మీరు సింప్లిఫై చేసేటప్పుడు కింద ఉన్న వాల్యూస్ అంటే డినామినేటర్స్ అన్నీ ఎల్సీఎం కట్టడం ఇంపార్టెంట్ ఒకవేళ టాపిక్ అర్థమైపోతే ఐ మీన్ ఇవి ఎడిషన్ ఎలా చేయాలి మైనస్ ఎలా చేయాలని గుర్తు సరిగ్గా తెలియకపోతే ఆల్రెడీ చెప్పిన టాపిక్ ఒకసారి చెప్పాను దాని లింక్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది జాగ్రత్తగా చూసి అది ప్రాక్టీస్ అయిన తర్వాత ఇది కూడా ప్రాక్టీస్ చేసి జస్ట్ కంప్లీట్ చేయండి ఓకే బాగా చదవండి బాగా కష్టపడండి జాబ్ మీద ఆల్ ది బెస్ట్